वेलकम बैक टू वनीस क्लासिक्स वीडियो ऑरेंज केक चूपा चला अम्मीगा उद मन ऑरेंज ज्यूस तो चस्ता के तिंटू उ मन की ऑरेंज तिना फील एंकंटे मन दींट ऑरेंज ज्यूस ऐडी के अने प्रिपेर चस्ता वीडियो स्किप लास्ट वरक चूस्ते केक अनेजीगे एला प्रिपेर चुस्को इपड़ स्टार्ट फर्स्ट ऑरेंज तीसुकोवाली ऑरेंज पील उंटुंदि कदा पील नि मनं सेपरेट चेसुकोनी दीनी ऑरेंज जस्ट अनेदी मनं तीसुकोवाली वन स्पून तीसुकुंटे सरिपोतुंदि इक्कड नेनु चूपिस्तुन्नानु कदा वीडियोलो सेम अलाने आ पील नि तीसुकोनी इला मनं ऑरेंज जस्ट अनेदी कलेक्ट चेसुकोवाली वन स्पून अयिते सरिपोतुंदि नेनु तीसुकुने क्वांटिटी की नेक्स्ट दीनि पक्कन पेट्टुकोनी इप्पुडु ओक ऑरेंज तीसुकोनी దీని కట్ చేసుకొని దీనికి జ్యూస్ తీసుకోవాలి మనం ఈ ఆరెంజ్ జ్యూసే మనం కేక్ లో యూస్ చేస్తాము చాలా బాగుంటది టేస్ట్ నెక్స్ట్ ఒక ఎంటీ బౌల్ తీసుకొని దాంట్లో నికు 1 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను అలాగే 2 ఎగ్స్ యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీరు ఎగ్ తినాలనుకుంటే గనుక మీరు 1 కప్ కర్డ్ యాడ్ చేసుకోవచ్చు ఎగ్ ప్లేస్ లో సో ఎగ్ షుగర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యేంత వరకు దాంట్లో మీకు కావాలంటే తొందరగా మెల్ట్ అయిపోవాలంటే షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు 1 కప్ నెక్స్ట్ దీంట్లో 1/2 కప్ బటర్ యాడ్ చేస్తున్నాను ఇది హోమ్ మేడ్ నేను ఇక్కడ మెల్ట్ చేసి ఇది బటర్ అనేది యాడ్ చేస్తున్నాను సో ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి అన్ని కలిసేలాగా ఇప్పుడు దీనిలో ఒక స్ట్రైనర్ పెట్టుకొని మైదా 1 కప్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలో ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా రెండు యాడ్ చేసుకొని మొత్తం స్ట్రైన్ చేసుకోవాలి ఇలాగా నెక్స్ట్ అన్ని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలి ఇక్కడ నేను షుగర్ ఇలాచీ కలిపిన పౌడర్ యాడ్ చేస్తున్నాను అలాగే మనం ముందే కలెక్ట్ చేసి పెట్టుకున్న ఆరెంజ్ జస్ట్ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ తీసి పెట్టున్నాం కదా ఆ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం కొంచెం కొంచెంగా ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసుకుంటూ ఈ మొత్తం ఫ్లోర్ అనేది మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక 4 డ్రాప్స్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు బట్ వేస్తే లుక్ అనేది బాగుంటుంది చూడడానికి ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ నేను దీంట్లో బ్లాక్ కిస్మిస్ యాడ్ చేస్తున్నాను ఇది నార్మల్ కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది కూడా యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్లోర్ లో కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకొని ఫ్లోర్ ని ఇప్పుడు దీని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకొని దానికి మొత్తం అంతా బటర్ ఇలా అప్లై చేసుకోవాలి బౌల్ లో ఒక బటర్ పేపర్ ని ప్లేస్ చేసుకొని దానికి కూడా బటర్ అప్లై చేసుకోవాలి పైన నెక్స్ట్ దీంట్లో కొంచెం ఫ్లోర్ వేసుకొని మైదా మొత్తం ఎంత ఇలా సెట్ చేసుకోవాలి బౌల్ కి నెక్స్ట్ మనం మిక్స్ చేసుకున్న ఈ కేక్ మిక్స్ ఉంది కదా ఇప్పుడు ఈ కేక్ బౌల్ లో మొత్తం అంతా వేసుకోవాలి ఇది మనం ఎప్పుడూ కూడా కేక్ బౌల్ కి ఫుల్ గా వేయకూడదు ఎందుకంటే మనకి ఇది బేక్ అయిన తర్వాత పైకొస్తుంది కదా కొంచెం సో అందుకని ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేసుకొని పైన మళ్ళీ నేను ఈ కిస్మిస్ అనేవి యాడ్ చేస్తున్నాను మీరు ఇవే కాకుండా డ్రై నట్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు దీని పైన జస్ట్ గార్నిష్ కోసం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అలాగే ట్యాప్ చేసి ఒక 2-3 టైమ్స్ ఈ ట్రేని ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఇలా కొంచెం వెడల్పుగా థిక్గా ఉన్న బౌల్ తీసుకోవాలి ఇది కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కుక్కర్ అయితే మనకి గ్యాస్ కట్ కానీ విజిల్ కానీ లేకుండా చూసుకోవాలి ఫస్ట్ ఈ ఎంటీ బౌల్ని మనం ఒక 5 మినిట్స్ హీట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక స్టాండ్ పెట్టుకుని మనం ఏదైతే కేక్ మిక్స్ చేసుకున్నామో ఆ ట్రేని ఇలా పెట్టుకుని మూత పెట్టుకోవాలి ఇది సిమ్లో మాత్రమే మనం బేక్ చేసుకోవాలి
హైలో పెడితే మాడిపోతుంది. సో ఒక 40 to 45 minutes పడుతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి. సో 45 minutes అయిన తర్వాత ఒకసారి స్టిక్ అని ఫోర్క్ అని తీసుకుని ఇలా చెక్ చేసుకోవాలి ఇన్సైడ్ బేక్ అయింది లేదో తెలుస్తుంది. మనకి స్టిక్ కనుక అంటుకుంటే అది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు కాదు, ఒక్కొక్క 5 minutes 10 minutes ఉంచుకోవాలి. లేదు స్టిక్ అంటుకోవట్లేదంటే పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు. నెక్స్ట్ దీన్ని బాగా చల్లారిన తర్వాత ఇలా చాకుతో ఎడ్జ్లు అనేవి ఇలా తీసుకుంటే మనకి రివర్స్ చేసుకున్నప్పుడు కేక్ ఈజీగా వచ్చేస్తుంది బయటికి. ఇప్పుడు ఒక ప్లేట్ కానీ ట్రే కానీ తీసుకుని ఈ కేక్ ట్రేని ఇలా రివర్స్ చేస్తే కనుక మనకి ఆ కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది బయటికి. నెక్స్ట్ ఈ బటర్ పేపర్ ఉంది కదా, ఆ బటర్ పేపర్ని స్లోగా రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కొంచెం ఈ లెంత్ ఉండేలా చూసుకుని పీసెస్ కట్ చేసుకోవాలి. చూసారు కదా ఎమ్మీ ఆరెంజ్ కేక్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇన్సైడ్ కూడా మనం వేసిన కిస్మిస్ బాగా కనిపిస్తున్నాయి, ఆ కలర్ కూడా చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. చూసారు కదా చాలా స్పాంజీగా చాలా సాఫ్ట్గా ఉంది, టేస్ట్ కూడా అలానే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. డెఫినెట్గా ఈ ఫ్లేవర్ అనేది మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. దీని ఆరెంజ్ ఫ్లేవర్ ఉంది కదా, సో మనం కేక్ తింటూ ఉంటే ఆరెంజ్ తిన్న ఫీల్ వస్తూ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఇంటికి వస్తాను. బాయ్.